నమస్తే, నేను బోసుకుమరి. హరిహర వీరమల్లు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సినిమా? ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2-3 సంవత్సరాలు అవుతుంది అనేటువంటి కోణంలో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హరిహర వీరమల్లు అనేది మిగతా సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ హరిహర వీరమల్లు అనేది పాన్ ఇండియా లెవెల్లో అంటే క్రిష్నే తీసుకున్నారంటే అర్థమైపోతుంది. హరిహర వీరమల్లు స్టోరీ చాలా మంచిది కాబట్టి అది పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్లు చూస్తున్నారు. చాలా ఎక్కువ బడ్జెట్ కాబట్టి దానికి ఆషామాషిగా ఏదో చాప చుట్టేసినట్టు చుట్టేయటం కాదు. దానికి చాలా సమయం కావాలి, ప్రిపేర్ అవ్వాలి, దానికి అన్నీ సెట్ చేసుకోవాలి. మొత్తం తన భుజ స్కంధాల మీద వేసుకొని క్రిష్ గారు ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికైతే ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకొన్ని రోజులు పడుతుంది అనేటువంటి కోణంలో రేపు జూన్లో మొదటి వీక్లో మళ్ళీ హరిహర వీరమల్లు సెట్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. మిగతాకి సంబంధించినటువంటి కంప్లీట్ చేసుకుని హరిహర వీరమల్లుకి వెళ్ళబోతున్నారు అనేటువంటి విధంగా మరి వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హరిహర వీరమల్లు కానీ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ చేసినట్టే లెక్క. హరిహర వీరమల్లు కంప్లీట్ అయితే ఇక పవన్ కళ్యాణ్ గారికి అడ్డంకులే లేవు. మరి ఇది జరుగుతున్నటువంటి చర్చ. మరి అది చూడు.